Hello all, welcome to Movies4u. Here is the non-spoiler review of the web series Operation Mbbs. అసలు ఇలాంటి ఒక వెబ్ సిరీస్ ఉందని చాలా మందికి తెలీదు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా 2 డేస్ బ్యాక్ వరకు తెలీదు. ఏదో లాక్డౌన్ కదా అని అందులోనూ 2 డేస్ వరుసగా హాలిడేస్ వచ్చాయి. ఏదో రిలేటివ్స్ ఇంటికి వెళ్తే అక్కడ మా కజిన్ సిస్టర్ ఈ వెబ్ సిరీస్ చూస్తుంది. ఏదో ఒకసారి ట్రై చేద్దామని ఒక 10 మినిట్స్ చూసా, అంతే. ఇంకా సిరీస్ మొత్తం చూసేసి ఇలాంటి ఒక మంచి సిరీస్ మీకు సజెస్ట్ చేయాలని ఇదిగో ఇలా రివ్యూ వీడియో చేస్తున్నా. వీడియంట్రా రివ్యూలోకి వెళ్ళే ముందు ఇంత చోటు పెట్టాడు అనుకోకండి. నాకు రివ్యూ ఇచ్చే ముందు అసలు అది ఎలా స్టార్ట్ చేశానని చెప్పుకోవడం అలవాటు, మీరు తప్పక భరించాల్సిందే. సరే, మరి రివ్యూలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే, అదే కింద ఎర్రగా ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ పక్కనే ఉన్న గంటను కొట్టండి. వి నీడ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ యూ. అండ్ స్పెషల్ నోట్ ఫర్ యూ, ఈ వెబ్ సిరీస్ మీరు బాగా ఆదరించే మిర్జాపూర్ స్కేట్ గేమ్స్ లాంటిది అయితే కాదు. ఇట్స్ జస్ట్ ఎ మినీ వెబ్ సిరీస్ విత్ జస్ట్ 6 ఎపిసోడ్స్ ఇన్ ద ఫస్ట్ సీజన్. యాక్చువల్లీ ప్లాట్ ఏంటంటే, నిశాంత్, హుమా, సాక్షి ఈ 3 మెంబర్స్ ఎంబీబీఎస్ చేయడానికి ఆనందీబాయ్ జోషి అనే కాలేజీలో జాయిన్ అవుతారు. వీళ్ళు కాలేజ్లో ఒక చిన్న గ్రూప్లో కలిసిపోతారు. ఈ ముగ్గురు ఎవరు, వాళ్ళ కాలేజ్ లైఫ్లో ఎలా లీడ్ చేశారు అనేది ఈ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఫస్ట్లీ, ఈ వెబ్ సిరీస్ లైట్ హార్టెడ్ కామెడీ సిరీస్. ఇందులో ఎలాంటి బూతులు ఉండవు. అడల్ట్ సీన్స్ అండ్ అడల్ట్ కామెడీ అయితే అస్సలే ఉండదు. అవుట్ అండ్ అవుట్ ప్యూర్ ఎంటర్టైనింగ్ హిందీ మినీ వెబ్ సిరీస్. రీసెంట్గా తెలుగు డబ్బాయి వస్తున్న హిందీ సిరీస్ లాగా ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ మెయిన్లీ ఆపరేషన్ ఎంబీబీఎస్ అంటున్నారంటే ఓన్లీ మెడికల్ స్టూడెంట్స్కేనా, మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏమైపోవాలి అనే డౌట్ పెట్టుకోకండి. ఎంబీబీఎస్ ఈజ్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ ద సిరీస్, అంతే. పెద్ద పెద్ద మెడికల్ టెర్మినాలజీస్ ఏమీ ఉండవు, ఎవరైనా చూసేయచ్చు. ఇందులో మోస్ట్లీ అన్నీ ఉంటాయి, లైక్ ఫ్రెండ్షిప్, కామెడీ, ఈగోస్, ఫైటింగ్ బిట్వీన్ ఫ్రెండ్స్, కాలేజ్ అట్మాస్ఫియర్, ఇలా అన్నమాట. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, లీడ్ యాక్టర్స్ బాగా చేశారు. అండ్ సైడ్ క్యారెక్టర్స్ లైక్ సీనియర్ కేసీ, డాన్, అదే కాలేజ్ డీన్, ఆకాష్, సీనియర్ గర్ల్స్ అందరూ బాగా యాక్ట్ చేశారు. స్టోరీ కూడా డీసెంట్గా ఉంటుంది. ఎపిసోడ్కి మన ఆప్షన్ మారిపోతుంది. అదే, ఒక ఎపిసోడ్ కామెడీ ఉంటే నెక్స్ట్ ఎమోషనల్, ఫైటింగ్, అలా త్రూఅవుట్ సిరీస్ సాఫీగా చూసుకుంటూ పోవచ్చు. స్టోరీలో బాగా స్పెషల్ అనిపించింది ఏంటంటే, లీడ్ యాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీతో ఉండే బాండింగ్. వాళ్ళు స్క్రీన్ మీద కనపడకపోయినా జస్ట్ ఫోన్ కాల్స్ ద్వారానే వాళ్ళ మధ్య బాండింగ్ బాగా చెప్పారు. అండ్ అలానే ఆ మెడికల్ ల్యాబ్ క్లాసెస్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. డైలాగ్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ ఈజ్ ఆల్సో డీసెంట్. సిరీస్లో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ కాలేజ్ అండ్ హాస్టల్లోనే షూట్ చేశారు. మ్యూజిక్ ఈజ్ గుడ్. ఒక చిన్న సెటప్లోనే చేయాలనుకుంటున్నట్టున్నారు ప్రొడక్షన్ వాళ్ళు. ఈ సిరీస్ కొంచెం చూడడానికి 2-3 ఇయర్స్ బ్యాక్ సిరీస్లా ఉంటుంది, బట్ ఇట్ వాజ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్ టు వాచ్ దిస్. లైట్ హార్టెడ్ సిరీస్ అయినా కూడా కాన్ఫ్లిక్ట్స్ బాగానే డిజైన్ చేసుకున్నారు. యాక్టర్స్ ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా లాంటివి. సో యాడ్ దిస్ లైట్ హార్టెడ్ వెబ్ సిరీస్ ఇన్ యువర్ వాచ్ లిస్ట్ ఫర్ దిస్ వీక్. వన్ ఆఫ్ ద పాజిటివ్ ఈస్ డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ ఎపిసోడ్. మ్యాక్స్ ఈచ్ ఎపిసోడ్ ఒక 30 మినిట్స్ ఉంటుంది, అంతే. సినిమాటోగ్రఫీ ఈజ్ ఆల్సో డీసెంట్. సిరీస్ లో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ కాలేజ్ అండ్ హాస్టల్లోనే షూట్ చేశారు. మ్యూజిక్ ఈస్ గుడ్. హిందీ సిరీస్ అనగానే నెక్స్ట్ మీకు మైండ్లోకి వచ్చే వన్ అండ్ ఓన్లీ క్వశ్చన్, ఈ సిరీస్ ఫ్యామిలీతో చూడొచ్చా? డెఫినెట్లీ యూ కెన్ వాచ్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. యాక్చువల్లీ ఈ సిరీస్కి ఎన్ని సీజన్స్ చేద్దాం అనుకుంటున్నారు? మరి ఫస్ట్ సీజన్ మొత్తం కూడా ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయరే చూపించారు. అలా ఇయర్కి ఒక సీజన్ అంటే మొత్తం 5 సీజన్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ సీజన్ 2 కూడా 3 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. సో ఈ ఫస్ట్ సీజన్ చూసి సీజన్ 2 కూడా స్టార్ట్ చేయండి. వీక్లీ ఎపిసోడ్స్లో రిలీజ్ అవుతున్నాయి. చూడాలి సీజన్ 2 కూడా 1 లానే బాగుంటుందో లేదో. ఎవరైనా ఆల్రెడీ ఈ సిరీస్ చూసుంటే మీ ఎక్స్పీరియన్స్ కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి వెబ్ సిరీస్ ఏదైనా మేము చూసి రివ్యూ చేయాలనుకుంటే ఆ వెబ్ సిరీస్ నేమ్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేము ప్రతి ఒక్క కామెంట్ చదువుతాం. మీరు చెప్పిన సిరీస్ ఆర్ మూవీస్ రివ్యూ చేయడానికి ట్రై చేస్తాం అన్నట్టు చెప్పడం మర్చిపోయాను అండోయ్. నిన్న మీరు మన వకీల్ సాబ్ ట్రైలర్ సెలబ్రేషన్కి చూపించిన రెస్పాన్స్ అయితే వేరే లెవెల్. మన ఛానల్లో హైయెస్ట్ వ్యూడ్ వీడియో రికార్డ్ ని జస్ట్ 3 అవర్స్లో లేప్ అవతల పడేసింది. ఎంతైనా పవన్ అన్న కదా, ఆ మాత్రం ఉంటుంది లేండి. అండ్ రీసెంట్ గానే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ స్టార్ట్ చేశాం, లైక్ ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటి, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తారు, ఎక్సెట్రా ఎక్సెట్రా అనేవి. బట్ వాటికి అనుకున్నంత రెస్పాన్స్ రావట్లేదు. అవి కూడా మన ఛానల్లోనే ఉంటాయి. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ సపోర్ట్ అస్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్. మీరు ఎంత లైక్ చేస్తే అంత రీచ్ వస్తుంది మా ఛానల్ కి. ఈ రోజు ఇంకో రివ్యూతో మీ ముందుకు వస్తాం. కీప్ గెసింగ్ దట్ మూవీ. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. Do 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 do